నమస్కారం, నా పేరు భావన. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశాఖ భూ కుంభకోణంపై మాజీ తాజా మంత్రుల మధ్య కొనసాగుతున్న వార్. దొడ్డిదారిన పార్టీలోకి వచ్చేందుకు గంట ప్రయత్నిస్తున్నారన్న మంత్రి ముత్తంశెట్టి. 100 రోజుల పాలనలో ప్రజా సంక్షేమాన్ని చూసి ఓర్వలేక టీడీపీ విమర్శలు చేస్తోంది. తీరు మార్చుకోకపోతే మరోసారి జనం గుణపాఠం చెబుతారన్న పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్. సీఎం 100 రోజుల పాలన సందర్భంగా అర్పికులకు ఉచితంగా చీరలు పంపిణీ. ఇచ్చిన హామీలన్నీ సీఎం జగన్ నెరవేర్చారన్న ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజ్. జీవీఎంసీ 28వ వార్డు నుంచి పోటీకి సై అంటున్న వార్డు టీడీపీ అధ్యక్షుడు బంటుపల్లి. ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని వెల్లడి. విశాఖ భూకంపకోణం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ప్రభుత్వం ఈ భూకంపకోణంపై మరోసారి సిట్ ఏర్పాటు చేసింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన జీవో రానుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాయడం, 100 రోజుల పాలనపై అభినందించడం చర్చకు దారితీసింది. మరోవైపు జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గంటాపై విరుచుకుపడ్డారు. సిట్ దర్యాప్తులో దోషులను బయటపెడతానని వెల్లడించారు. టీడీపీ హయాంలోనే విశాఖలో కోట్లాది రూపాయల విలువైన భూములు అన్యాక్రాతం అయ్యాయంటూ సిట్ ను అప్పటి ప్రభుత్వం నియమించింది. నివేదికను బయటపెట్టలేదు. తాజాగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మరోసారి విశాఖ భూ కుంభకోణంపై సిట్ దర్యాప్తునకు ఆదేశించారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ కు సంతకం చేసినట్టు జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రకటించారు. భీముల నియోజకవర్గం కేంద్రంగా జరిగిన ఈ భూ కుంభకోణంలో మాజీ మంత్రి గంట, ఆయన అనుచరులు, బంధువులు, బినామీలు, టీడీపీ అధినాయకులు ఉన్నారని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు. సిట్ దర్యాప్తుతో తన బండారం బయటపడుతుందనే భయంతోనే దొంగచాటుగా తమ పార్టీలో చేరేందుకు మాజీ మంత్రి ప్రయత్నిస్తున్నారని ముత్తంశెట్టి ఆరోపించారు. గతంలో భీముల నియోజకవర్గంలో ఎవరెవరు ఎన్ని ఎకరాల భూములు కబ్జా చేశారన్న దానిపై కూడా జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్లతో సహా వెల్లడించారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సర్పంచ్ గంట అనుచరుడు చందక, అతను 102 సర్వే నంబర్లు 8 ఎకరాలు విలువ 20 కోట్లు, అలాగే పరుచూరు భాస్కర్రావు గంట తోడు కృష్ణాపురం పద్మనాభం టీపట్ట ల్యాండ్ భూమి విస్తీర్ణం 20 ఎకరాలు విలువ 18 కోట్లు, అలాగే టీడీపీ 4th వార్డు నాయకుడు ఎవరో గొలగాని సన్యాసరావు కొమ్మాది సర్వే నంబర్ 159 40 సెంట్లు విలువ 6 కోట్లు, అలాగే వెంకట్రావు టీడీపీ నేత విజయవాడ అవనామ భీములి 40 కోట్లు విలువ, అలాగే గోవింద సత్యనారాయణ ఎమ్మెల్యే అనకాపల్లి అది భూమి విస్తీర్ణం 150 ఎకరాలు 80 కోట్లు, అలాగే ఏఎస్ఎన్ వర్మ ఎమ్మెల్యే పిఠాపురం మామిడిలోవ ఆనందపురం భూ విస్తీర్ణం 10 ఎకరాలు విలువ 50 కోట్లు, అలా గంటా శ్రీనివాసరావు మంత్రి లింగనపేట పద్మనాభ మండలం ఏనాము విలేజ్ ఏనాము ల్యాండ్ అది 90 ఎకరాలు 23 కోట్లు. ఈ రోజున నేను ఈ సిట్టును స్వాగతిస్తున్నాను. అంటే సిట్టు ఎలాగే వేస్తారు, సీఎం గారి సంతకం అయిపోయింది, జీవో రిలీజ్ అవుతుంది అని తెలిసి అబ్బో గంటా శ్రీనివాసరావు ఎంత పవిత్రుడో, అవంతి శ్రీనివాసరావు ఆయన బదనాలు చేస్తాను అనవసరంగా సిట్టును కూడా స్వాగతిస్తున్నాడు అని ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నమా? లేకపోతే నువ్వు సాక్షాత్తు రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సిట్టు ఓపెన్ చేయలేదంటే దీంట్లో చంద్రబాబు నాయుడికి కూడా వాటా ఉందా, లోకేష్ కూడా వాటా ఉందా, చంద్రబాబు నాయుడికి నీకు ఈ వాటాల్లో గొడవ తేడా వచ్చిందా? నారాయణ గారేమో అక్కడ బినామీ, ఎక్కడ అమరావతిలో, నువ్వు ఇక్కడ చంద్రబాబు నాయుడు బినామీగా. మాజీ మంత్రి గంట, ప్రస్తుత జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసుల మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతుంది. విశాఖ భూ కుంభకోణంపై మరోసారి సిట్ దర్యాప్తు జరగనున్న నేపథ్యంలోనే ఈ వార్ కొనసాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలన జనరంజకంగా సాగిందని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ అన్నారు. రాంపురంలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 100 రోజుల్లోనే సాహసోపేత నిర్ణయాలను తీసుకోవడాన్ని జీర్ణించుకోలేడని టీడీపీ తమపై బురద జల్లుతోందని మండిపడ్డారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు జాతకాన్ని త్వరలోనే బయటపెడతామని అన్నారు. జిల్లా మంత్రి అవంతి పైన తమ పార్టీ పైన అవాకులు షవాకులు పేరడం మానకపోతే తగిన బుద్ధి చెబుతామన్నారు. 3 నెలల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా 19 కీలక బిల్లులు ఆమోదించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందని అదీప్ రాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో భగవాన్ జయరాం, ముమ్మన దేవుడు, కొటాన రాము, మళ్ళా
అనూకర్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు, మీతో పాటు శాసనసభ్యులు, టీడీపీ శాసనసభ్యులు ఎన్ని విధాలుగా విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి భూములన్నింటిని కూడా కబ్జాలు చేశారో, దోపిడీ చేశారో అందరికీ తెలిసినటువంటి విషయమే. అందుకే మిమ్మల్ని మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఇక చూడలేమని చెప్పి మీ అందరినీ కూడా ఇంటికి పంపించి వాళ్ళ నీతిగా, నిజాయితీగా ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని విశాఖపట్నం జిల్లాలో ప్రజలందరూ కూడా ఆమోదించడం జరిగింది. మీరందరూ కూడా నిజంగా మీకు ధైర్యం ఉంటే మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. మరి కొద్ది కాలంలోనే సిట్ రిపోర్ట్లన్నీ కూడా బయటపడుతున్నాయి. మీరు చేసినటువంటి భూ కబ్జాలు కానీ, మీరు చేసినటువంటి దోపిడీలు కానీ, అన్యాయంగా నగరం నడిబొడ్డులో కట్టినటువంటి, అనుమతులు లేకుండా కట్టినటువంటి మీ భవనాలు కానీ, వాణిజ్య సముదాయాలు కానీ ప్రతీదీ కూడా బయటకు పడతాయి. దయచేసి మీరందరూ కూడా ఒక్కటే కోరుతున్నాం, ఏదైతే కిడ్నీ బాధితులు ఉన్నారో వాళ్ళందరి కోసం ఒక రీసెర్చ్ యూనిట్ని కూడా నెలకొల్పడానికి ముందుకొచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడా కూడా చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి నామినేటెడ్ పదవుల్లో కానీ, నామినేటెడ్ వర్క్స్లో కానీ అర్హత కలిగించినటువంటి ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఓర్వలేక ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి అసత్య ఆరోపణల్ని ప్రజలు ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో. ముఖ్యమంత్రి జగన్ 100 రోజుల పాలన సంబరాలను ఉత్తర నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రిసోర్స్ పర్సన్లకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు. 31, 32, 33 వార్డులకు సంబంధించిన రిసోర్స్ పర్సన్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జగన్ 100 రోజుల పాలనపై అభినందనలు వెల్లువెత్తాయని కేకే రాజు అన్నారు. రాజశేఖర రెడ్డి ఆశించిన రామరాజ్యాన్ని జగన్ సాకారం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు బాణాల శ్రీను, విశ్వనాథరాజు తదితరులు పాల్గొన్నారు. బాణం శ్రీనివాస్ గారికి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి అతిథులుగా వచ్చేసిన 32వ వార్డు అధ్యక్షులు బాబా గారికి, 33వ వార్డు అధ్యక్షులు దుప్పలపూడి శ్రీనివాస్ గారికి, 34వ వార్డు అధ్యక్షులు పైడి రమణ గారికి, 36వ వార్డు అధ్యక్షులు రత్నాకర్ గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర నియోజకవర్గ అనుబంధ సంఘాల సభ్యులకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు, ముఖ్యంగా 2014 ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం రాజ్యానికి ఒక గౌరవం తీసుకొచ్చే విధంగా పాలకపక్షాన్ని ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన నిలబడే పక్షంగా ప్రతిపక్షాన్ని గౌరవిస్తూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలం పాటు అనేక పోరాటాలు చేసి ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన్ని నిలబెట్టడం జరిగింది. ముఖ్యంగా నూతనంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో కానీ, విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ తీసుకొచ్చే విషయంలో కానీ, విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనులు తీసుకురావడం, ఆనాడు 2014 ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 600 హామీల అమలు విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనేక పోరాటాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్ని పోరాటాలు చేసినా అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజా సంక్షేమం అనేది పట్టకుండా కేవలం ప్రసార మాధ్యమాల ద్వారా గోరంతను కొండంతను చేసి, గోరంత అభివృద్ధి చేస్తే దాన్ని కొండంత చేసి చూపిస్తూ కాలయాపన చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తూ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించే నిర్ణయాలు తీసుకుంటూ సొంత ప్యాకేజీల కోసం పూర్తిగా ఆనాటి అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం బొమ్మక్కై
ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలందరితో కూడా నేను కలవాలి, వారందరి కష్టసుఖాలు తెలుసుకోవాలి, వారితో జీవీఎంసీ 28వ వార్డు నుంచి టీడీపీ అధ్యక్షుడు బంటుపల్లి సూర్యనారాయణ గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వార్డులో అనేక కార్యక్రమాలు చేపట్టిన ఆయన ఎన్నికల్లో పోటీకి సన్నద్ధమవుతున్నారు. వార్డులోని అన్ని ప్రాంతాల సమస్యలపై అవగాహన ఉందని, ఎన్నికల్లో ఒక అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేస్తానంటున్న బంటుపల్లి సూర్యనారాయణతో మా బ్యూరో చీఫ్ చిట్టుబాబు ఫేస్ టు ఫేస్. జీఎంసీకి ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వార్డుల్లో పెద్ద ఎత్తున పోటీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 28వ వార్డు నుంచి టీడీపీ అభ్యర్థిగా బండిపల్లి సూర్యనారాయణ గారు పోటీ చేయడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. గతం నుంచి గత 7 సంవత్సరాలుగా కూడా ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. సూర్యనారాయణ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, జీఎంసీకి ఎన్నికలకి ఇంతవరకు పెట్టకపోవడం కారణం ఏంటి? మీ గవర్నమెంట్లో ఎందుకు జాప్యం జరిగింది? మన గవర్నమెంట్లో జాప్యం అంటే యాక్చువల్గా ఏంటంటే, మనం ఇక్కడ మన పంచాయతీ కొన్ని గ్రామాలు కలపడం కోసం, విలీనం చేయడం కోసం దాని మీద పోస్ట్ మన భీములి అనకాపల్లి మరి అది కలపడం దృష్టి మీద కొంత కాలం జరిగింది. తర్వాత ఏం జరిగిందంటే మరి కొంత మరి దానివల్ల కోర్టు వల్ల డైరెక్షన్ ఇచ్చి మరి దానివల్ల పోస్ట్మెన్ చేయడం జరిగింది. మరి మా అధికారి మా ఆఫీసర్లు మన జాబితం చేసినందువల్ల కొంత కారణం, అలాగే మా రాజకీయ నాయకులు కూడా కొంతమంది ఏంటంటే ఈ పొలిటికల్ కేసు ఉంది కాబట్టి దానివల్ల జాబితం జరిగి ఇంతవరకు 8 సంవత్సరాలుగా ఎలక్షన్ లేకుండా చేస్తున్నాయి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి డిసెంబర్లో ఎలక్షన్ అంటున్నారు, దానికి ఆల్రెడీ సన్నాహాలు చేస్తున్నారు, దానికి కూడా 72 వార్డులు 81 వార్డులు చేశారు, 81 వార్డులు కూడా ఇప్పుడు 90 అంటున్నారు. అది ఎంతవరకు అవుతుంది అనేది ఇంకా మాకు తెలియదు పూర్తిగా. మరి ఎప్పుడైనా సిద్ధం ఎలక్షన్ పెట్టినట్టు మేము రెడీకి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి. అంటే జీఎంసీలో మీకు చాలా పట్టు ఉంది, అంటే టీడీపీ గవర్నమెంట్లో కూడా మీరు ఈ వార్డులో చాలా కాలం పనిచేశారు. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు? మీరు దాన్ని అట్లా ఎలా ఉంది పరిస్థితి అండి? మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభ్యయాలన్నీ చాలా చెప్పడం జరుగుతుంది, కానీ అమలులోకి రావట్లే పరిస్థితి ఉంది. ప్రస్తుతం అంటే మరి 3000 రూపాయల పెన్షన్ అనేది 250 రూపాయలు పెంచడం జరిగింది. ఇవాళ ఆటో కార్మికులు కానీ లేదంటే మన బార్బర్ షాపులో కార్మికులు కానీ ఎవరికో అందరికీ అయిస్తే ఇది చెప్పడం తప్ప రెండోది ఏమి ఇప్పుడు ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మరి సంక్షేమ పథకాలు కూడా గతంలో మేము మరి బీసీ కార్పొరేషన్ ద్వారా కానీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా మరి లోన్లు ఇవ్వడం పెట్టాము, అవి కూడా ఇప్పటికి వచ్చి ఆ సబ్సిడీలు కూడా రాలేదు. మరి గత ప్రభుత్వం కూడా ఇవి చేసినా సరే దాన్ని అన్ని కూడా ఇవ్వడం ఆపడం జరుగుతుంది. ఈవేళ హౌసింగ్ కూడా చాలామంది ఆన్లైన్లో పెట్టుకొని P1 కింద ఎలిజిబుల్ అందరూ కూడా డీటెయిల్ కట్టి ఉన్నాం. వాళ్ళందరూ కూడా పరిస్థితి ఏంటంటే మరి ఇల్లు వస్తే కదా ఎంతో ఆశ మీద ఎదురు చూస్తున్నారు, కానీ మేము అక్కడికి వెళ్తే ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి, ఏ ఇల్లు కూడా కట్టడం జరగట్లేదు. మరి కొత్త హౌస్కి కానీ లేదంటే ఉగాదికి ఇస్తాను అంటున్నారు. మరి ఉగాదికి ఎలా ఏదైనా ఇస్తారనేది మరి అందరూ కూడా ఎదురు చూస్తున్నాం. చాలామంది ఇప్పుడు గ్రామ వంటలు తయారు చేశారు, గ్రామ వంటలు కూడా ఇంటింటికి వచ్చి వాళ్ళతో పట్టేసి రాసుకుంటున్నారు. మరి డీడీ కట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మరి వాటిలో నుంచి మంచి ఇప్పుడు 800 మందికి డీడీ కట్టున్నాం. మరి 1100 వరకు కూడా మేము ఇంకా కట్టవలసి ఉన్నాయి. ఈ కట్టాలా మానవుల అద్దె సందులో బంధువులు చందులో బంధువులు ఉన్నారు, అందరూ కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఇస్తారా ఏం చేస్తారా అనేది తెలియని పరిస్థితి ఉంది. మరి గవర్నమెంట్ ఏ విధంగా మరి ముందుకు నడిపిస్తారు అనేది ఇంకా ప్రజలు కూడా అందుబాటులో లేని పరిస్థితులు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే గవర్నమెంట్ మారింది, ఇప్పుడు అంత అభివృద్ధి కార్యక్రమాలు అయిపోయింది, మీరే చెప్తున్నారు. మీ పార్టీ వచ్చే జీఎంసీ ఎన్నికల్లో ఎటువంటి స్టాండ్ తీసుకుంటుంది? మీరు ఈ పార్టీ కణువ మీద మీరు పార్టీ జనంలోకి వెళ్ళిపోతారా? పార్టీ మేము ఇప్పుడుగా పార్టీ ప్రతిష్ట ఉంటుందండి. పార్టీ కూడా కార్యకర్తలందరూ కూడా మంచి మన కార్యకర్తలందరూ కూడా ఒకే వాటి మీద ఒకే మాట మీద నడుస్తున్నారు. ప్రతి ఒక్క ఆ ప్రజా తరపులు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య గురించి ప్రత్యేకంగా మరి అందులో ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకొని దాన్ని మా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా అది సాధించే వరకు మాకు కృషి చేస్తున్నాం శ్రీ సభకు తెలియపరుస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వచ్చినప్పుడు కూడా విశాఖపట్నంలో 4 సీట్లు టీడీపీ గెలుచుకుంది, కానీ మీరు మీకు ఓట్లు వేసిన ప్రజలకి మీరు ఎట్లా మేలు చేయబోతారు? 4 సీట్లు వచ్చాయంటే మా ప్రజలు కూడా విశాఖపట్నం ప్రజలందరూ కూడా మాకు ఉడుడు తుఫానులలో చంద్రబాబు కృషికి ఈవేళ చాలా చక్కమైన తీర్పిచ్చారు. అయితే ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారండి, ప్రజలు ఏం చేస్తున్నారు, ఈ ప్రభుత్వం వచ్చి ఏం చేస్తుంది, గత ప్రభుత్వం ఏం చేసింది, అయ్యో ఎందుకు చేసాం, ఈ ఊట్లే మళ్ళీ మార్చాము అని చాలా ప్రజలు బాధపడే పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఏంటంటే
ఇప్పుడు ఏమైనా వస్తే ఆపేశారు, అన్నా క్యాంటీన్ ఆపేశారు, తర్వాత ఇప్పుడు కాంట్రాక్ట్లు బిల్డింగ్ కట్టిన ఆపేశారు, ఎక్కడ పడితే అక్కడ రోడ్లు తవ్వేశారు. ఆ రోడ్లు కూడా ఎక్కడ ఏ వ్యవధికి వెళ్ళినా సరే రోడ్డు బల్లి వెళ్ళడం చాలా ఇబ్బంది పరుస్తుంది. స్కూల్ పిల్లలు కూడా మట్టి వేసి రోడ్డు మీద స్కూల్ పిల్లలు తింటే స్కూల్ పిల్లలు జారిపోయి పడిపోయి స్టేజ్లో ఉంది. కానీ ఇప్పుడు కూడా ప్రభుత్వం ఎప్పుడు కూడా పట్టించుకోవట్లేదు పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మరి ఏం చేస్తారో తెలియట్లేదు. ఏ రోడ్డుకి వెళ్దామన్నా ఏ సందులోకి వెళ్దామన్నా కోతులు తవ్వేసి మట్టి వేసేసి చాలా ఇబ్బందిమైన పరిస్థితులు ఉంది. ప్రజలు విషయాపడి ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా మరి చక్కమైనటువంటి మరి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళ ఒక వెంటనే శాక్షన్ తీసుకొని మరి దాన్ని పరిష్కరించడం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అది వచ్చే టీఎంసీ ఆ ఎన్నికలకు సంబంధించి పార్టీ తరఫునే ప్రజా సమస్యల పట్ల పోరాడుతూనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి తమ సిద్ధంగా ఉన్నామని బంటిపల్లి సూర్యనారాయణ చెబుతున్నారు. కెమెరా పర్సన్ ప్రభాకర్తో చిట్టిబాబు ఎస్డీవీ విశాఖపట్నం. ప్రముఖ సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలను తూర్పు ఎమ్మెల్యే వెలకపూడి రామకృష్ణబాబు దివ్యాంగుల మధ్య నిర్వహించారు. ఎంవీపీ కాలనీలోని హిడెన్ స్ప్రౌట్స్ దివ్యాంగుల పాఠశాలలో కేక్ను కట్ చేసి పంచారు. పార్టీ వ్యవస్థాపకుల నందమూరి కుటుంబం బాగుండాలని కోరుకున్నట్టు ఎమ్మెల్యే వెలగబుడి చెప్పారు. ఈ కార్యక్రమంలో కాళ్ళు శంకర్ తదితరులు పాల్గొన్నారు. అన్న నందమూరి తారక రామారావు గారి మనవడు, మా అభిమానులు, మా గురువర్యులు నందమూరి బాలకృష్ణ గారి కుమారుడు నందమూరి మోక్షజ్ఞ జన్మదిన సందర్భంగా విశాఖ నగర బాలకృష్ణ అభిమాన సంఘాల అధ్యక్షుడు కాళశంకర్ ఆధ్వర్యంలో ఈరోజు ఇడెన్ స్పోర్ట్స్ స్కూల్లో మానసిక వికలాంగుల పిల్లల మధ్యలో కేక్ కటింగ్ చేసి అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఆ మోక్షజ్ఞకి ఆ షిర్డి సాయినాథుని చల్లని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అటవీ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరికీ మంత్రి శుభవార్త ప్రకటించారు. వారం 10 రోజుల్లో కార్మికులకు జీతాలు పెంపుతో పాటు రెగ్యులర్ చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి బాలినేని శ్రీనివాస్ ప్రకటించారు. కుటుంబ సభ్యులతో శ్రీవారి మెట్టు నడక మార్గంలో తిరుమలకు చేరుకున్న మంత్రి స్వామివారిని దర్శించుకున్నారు. శేషాచలం నుంచి అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన 5,000 టన్నుల ఎర్రచందనాన్ని త్వరలో వేలం వేయనున్నట్టు చెప్పారు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల బెడదను అనికట్టి ప్రజలు సురక్షితంగా జీవించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక్కడ కూడా ప్రజలకి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. శేషాచలం అడవుల్లో ఇక్కడ కూడా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మేము ఏం ప్రాబ్లం లేకుండా చేయడం జరుగుతుంది. చిత్తూరు జిల్లాలో ఏనుగుల బెడద కూడా ఉంది, దాన్ని కూడా అరికట్టేదానికి అన్ని కూడా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా ప్రజలు సురక్షితంగా తినడానికి ప్రయత్నం చేస్తుంది. ఎర్రచందనం సంబంధించి దాదాపు 5,000 టన్నులు స్టాక్ జరిగింది. అది మొన్న సెంట్రల్ మినిస్టర్ గారితో మొన్న ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడటం జరిగింది. ఆక్షన్ వేసేదానికి అనుమతి ఇవ్వాలని చెప్పుకోవటం జరిగింది. ఆయన వాళ్ళు సానుకూల స్పందించారు. త్వరలోనే దాని ఆర్డర్ జీవీఎంసీ 41వ వార్డు తుమ్మడపాలెం చైతన్య రీడింగ్ రూమ్ ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాల్లో భాగంగా గరిక పూజను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు అధిక సంఖ్యలో ఈ పూజలో పాల్గొన్నారు. గత 38 సంవత్సరాలుగా గణపతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్టు వార్డు టీడీపీ నాయకుడు పోదల నాయుడు తెలిపారు. అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరు కావడంతో వినాయక మండలం కోలాహలంగా మారింది. చైతన్య కచేరీ ఆధ్వర్యంలో చిన్నారులంతా కలిపి ఇవాళ లక్షక గరిక పూజా కార్యక్రమం జరుగుతున్నది. అది తుమ్మడపాలెంలో ఏం చేతనంటే ఈరోజు ఈ చిన్నపిల్లలందరూ కూడా భగవంతుడితో సమానం, అంటే వాళ్ళకి ఏమీ తెలియదు, దైవంతో సమానం. అటువంటి పిల్లలు ఈరోజు స్వామివారి పూర్తిగా అతనే తీసుకొచ్చి వీళ్ళందరినీ కూడా ఇవాళ అసలు యాక్చువల్గా అయితే
స్కూలు ఉండాలి ఇతర కోసం అని చెప్పి వాళ్ళకి ఇవాళ టీచర్స్ డే ఇచ్చారు. పిల్లలందరికీ ఇవాళ జరగాలి గరికి పూజ కార్యక్రమం, నాకు పిల్లలందరూ కావాలని చెప్పి గణనాథుడు అడిగితే అతను కావాలని సెలవు పెట్టి ప్రకటించాడు ఇవాళ. అని చేతరా ప్రతి ఒక్కరూ తెలుసు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ భూ కుంభకోణంపై మాజీ తాజా మంత్రుల మధ్య కొనసాగుతున్న వార్, దొడ్డిదారిన పార్టీలోకి వచ్చేందుకు గంట ప్రయత్నిస్తున్నారన్న మంత్రి ముత్తంశెట్టి. 100 రోజుల పాలనలో ప్రజా సంక్షేమాన్ని చూసి ఓర్వలేక టీడీపీ విమర్శలు చేస్తోంది, తీరు మార్చుకోకపోతే మరోసారి జనం గుణపాఠం చెబుతారన్న పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్. సీఎం 100 రోజుల పాలన సందర్భంగా అర్పికులకు ఉచితంగా చీరలు పంపిణీ, ఇచ్చిన హామీలన్నీ సీఎం జగన్ నెరవేర్చారన్న ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజ్. జీవీఎంసీ 28వ వార్డు నుంచి పోటీకి సై అంటున్న వార్డు టీడీపీ అధ్యక్షుడు బంటుపల్లి, ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని వెల్లడి. ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.